అందరికి నమస్కారం అండి. నా పేరు శంకర్ రెడ్డి. ఇక్కడికి విచ్చేసిన మా ఆహ్వానానికి మన్నించి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలండి. అలానే ఇది నా మొదటి దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా అండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ హరిగౌడ్ గారికి నా యొక్క ధన్యవాదాలు. అలానే ఎల్లవెళ్ళ మమ్మల్ని వెన్నంటి ఉంటూ మాకు అన్ని విషయాల్లోనూ సాయం చేసినటువంటి శ్రీ దేవరాజు గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి. మా సినిమా వచ్చేసి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. కంప్లీట్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుందండి ఇది. ఎట్ అ టైం అంటే స్ట్రైట్ అవే తెలుగు కన్నడ రెండు లాంగ్వేజ్లలో జరుగుతుందండి సినిమా ఇది. మొదటి షెడ్యూల్ వచ్చేసి జనవరి 3rd వీక్ నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ, తర్వాత వచ్చేసి వైజాగ్ పరిసర ప్రాంతాల్లోనూ నిర్విరామంగా జరుపుకుంటుందండి సినిమా వచ్చేసి. అట్లానే మా సినిమాలో మీ అందరికి తెలిసిందే హీరోగా శ్రీ ప్రణవ్ దేవరాజు గారు యాక్ట్ చేస్తున్నారండి. అలానే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి శేఖర్ చంద్ర గారు, డిఓపి బాల సరస్వతి గారు, అలానే కొరియోగ్రఫీ వచ్చేసి జిత్తు మాస్టర్ చేస్తున్నారండి, అలానే ఫైట్స్ వచ్చేసి నటరాజు మాస్టర్ చేస్తున్నారు. దర్శకత్వం నువ్వు చేస్తున్నావు మొదటి సినిమా. ముందుగా కొత్త ప్రొడక్షన్ సినిమా తీయడం అంటే ఈ రోజుల్లో చాలా వ్యయ ప్రయాసాలు కూడా ఉత్త డబ్బే కాదు, చాలా కష్టపడాల్సింది. కాకపోతే ఎంతో ప్యాషన్ ఉంటే తప్ప ఈ రంగంలోకి ఎవరు దిగారు. అలాగే గౌడ్ గారు మన బ్యానర్ ఏంటమ్మా, హరి క్రియేషన్స్, హరి అంటే హనియను రెండు అక్షరములు హరించును పాతకములు అలాంటి హరి మంచి పేరుతోటి బ్యానర్ మొదలుపెట్టారు. దేవరాజు గారు చాలా ప్రసిద్ధ అంటే మనకి పాన్ ఇండియా యాక్టర్, మా ఇప్పటి నుంచి కాదు. ఎంత గొప్ప వేషాలు వేశారో, ఎన్ని జాతీయ స్థాయిలో అవార్డ్స్ పొందారో మనందరికీ తెలుసు. వాళ్ళ ఈ కాగడాన్ని నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి మొదలెట్టాడన్నమాట, ప్రణమ్ దేవరాజ్. ఆల్రెడీ ఇది 3rd తెలుగు సినిమా, కన్నడలో ఆల్రెడీ లాంచ్ అయ్యాడు ఆయన. సో కొత్త దర్శకుడు. ఇవాళ గొప్ప విషయం ఏంటంటే ప్రపంచ పటంలో తెలుగు సినిమా యొక్క పతాకం ఎక్కడో పతాక స్థాయి అంటారు కదా, అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు సినిమా యొక్క తెలుగు ప్రాభవం చాలా రెపరెపలాడుతున్నారు. ఈ దశలో కొత్త దర్శకులు చాలా క్రియేటివ్ జనాలు వస్తున్నారు, అందులో మా శంకర్ రెడ్డి ఒకడు. నాకు మిత్రుడు అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా ఇవాళ ఈ ఫంక్షన్ ఓపెనింగ్కి రావడం జరిగింది. మంచి, ఎందుకంటే ఒక సినిమా ప్రారంభమైతే కొన్ని వందల మందికి ఉపాధి, సినిమా సక్సెస్ అయితే కొన్ని వేల మందికి ఉపాధి. అలాగా ఈ సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ కావాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ, శంకర్ రెడ్డికి ఫస్ట్ సినిమా కాబట్టి ప్రాణం నెత్తురు అన్నీ ధారపోసి ఈ సినిమా తీ, ఎందుకంటే ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా సక్సెస్ అయితే రాజమార్గం, లేకపోతే చాలా కష్టం అవుతుంది. సో యూ హ్యావ్ టు టేక్ కేర్, ఎందుకంటే హీరోలు అనుకో లక్ష ఉంటే వాళ్ళకి అవకాశాలు. బట్ ఒక నిర్మాతకి ఒక దర్శకుడికి మాత్రం ఫస్ట్ సినిమా కత్తి మీద సాము లాంటిది కాబట్టి తప్పకుండా మీ ఇద్దరు మంచి సహకారంతో ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శుభం భూయాత్ శివోహం. నా పేరు ప్రణామ్. ఇది నా తెలుగులో 3rd చిత్ర. ఫస్ట్ ఈ వచ్చిన టీవీ మీడియాకి, ప్రింట్ మీడియాకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్గా. ఈ సినిమా మన శంకర్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఒక మంచి కథ, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి లవ్ స్టోరీ, యాక్షన్ ఉంది. అండ్ కథ చెప్పి టోల్డ్ మీ ద స్టోరీ, నాకు చాలా చాలా నచ్చింది కథ. అండ్ మా హరి గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అండ్ మన బాలా సార్ కెమెరా వర్క్ చేస్తున్నారు. మీ సపోర్ట్ మా సినిమా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే ఓపెనింగ్, మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ మళ్ళీ వచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సెన్సార్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నన్ను అప్పుడప్పుడు చూస్తుంటా తెలుగు సినిమాలో, గుర్తుంటాను అనుకుంటాను. నా పరిచయం చేయాలంటే నా పేరు దేవరాజు. చెప్పాల్సిందన్నీ తలకేబండి సార్ చెప్పేశారు, ఆయనకంటే అనుభవం లేదు మనకి. ఎందుకంటే ఆయన నేను చాలా గొప్పగా చూస్తాను. ఇప్పుడు నేను ముందు తెలుగులో సినిమాలు చేసేప్పుడు కూడా తలకేబండితో కూర్చొని చాలా డిస్కస్ చేసామండి. ఆయన ఉన్న నాలెడ్జు స్క్రిప్ట్ గురించి కానీ, కథల గురించి కానీ చాలా గొప్ప మనిషి. అప్పటి నుంచి నాకు ఆయన్ని ఒక పెద్ద స్థానంలో చూస్తున్నాను నేను. అలాంటి ఆయన మాట్లాడున్నారు, దానికంటే ఎక్కువగా చెప్పడం నాకేం ఉండదు. కానీ కొత్త సినిమా స్టార్ట్ అవుతా ఉంది. మన శంకర్ రెడ్డి గారు చాలా ప్యాషన్గా ఉన్నారు అని అనిపించింది ఆయన కథ చెప్పినప్పుడు. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది ఈయన చేయగలుగుతారు సినిమా అని. కథ చాలా బాగుంది,
ఆయన ఫస్ట్ అటెంప్ట్ అయినా డెఫినెట్గా బాగా చేస్తాడని అనుకుంటున్నాను. మన హరి గౌడ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. బర్ణి గారు చెప్పినట్టు ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి డెఫినెట్గా ఫస్ట్ సినిమా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది సక్సెస్ అయితే వాళ్ళకి డెఫినెట్గా రాజమార్గం ఉంటుంది, దాంట్లో అనుమానమే లేదు. ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తారనుకుంటాను. మా అబ్బాయిది ఇది మూడో సినిమా ఇక్కడ చేస్తున్నాడు తెలుగులో, అంటే ఇంకా ఎక్కువ మీకు పరిచయం కాలేదు కాబట్టి జరుగుతున్నాయి. ఒక పిక్చర్ వైరం అన్న పిక్చర్ రెడీ అయింది, ఇప్పుడు సెన్సార్కి వెళ్ళింది, నెక్స్ట్ మంత్ తొందరలోనే రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. మీరందరు విషెస్ ఈ సినిమాకు ఉండాలని కోరుకుంటూ నమస్కారం. మొదటగా మా అమ్మ నాన్నని తలుచుకుంటూ, నా పేరు పెళ్లిమడ హరికృష్ణగౌడ్ అండి, నాకు మొత్తం అండదండ మా ఇద్దరు అన్నయ్య. నమస్కారం అండి. మాది హరిక్రియేషన్ బ్యానర్ మొదలుపెట్టినాము. శంకర్ డైరెక్షన్లో మా మొదటి సినిమా నడుస్తుంది. బాల సరస్వతి గారు వచ్చేసి మా డిఓపి అండి. మిగతా విషయాలని మీరు చెప్పేశారు కదా, టీం గురించి మా టీం అందరికీ కృతజ్ఞత తెలియదు. అందరు వచ్చి ముందుండి ఈరోజు ప్రోగ్రామ్ చెప్పిస్తున్నారు. ముందుగా మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం. మా గురువు గారు పక్కన కూర్చుంటే మాటలు రావట్లేదు అండి, ఏం చేయాలో మనకు మాటలు ఎక్కర్లేదమ్మా, చేతలే కావాలి. ఆయన పెద్ద పండితుడు అండి, ఆయన పక్కన కూర్చొని మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. ఆయన చెప్పిన గొప్ప విషయాలు మాకు ఇప్పుడు సినిమా అయిపోయేంతవరకు కానీ లైఫ్ లాంగ్ కానీ గుర్తుంటుంది. మరి ప్రతి సినిమా కూడా ఎన్ని సినిమాలు చేసినా కానీ అది కొత్త సినిమా లాగానే చేస్తాము, ఆయన మాట పాటిస్తాము. మొదటగా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన నరసింహారెడ్డి గారికి మా కృతజ్ఞతలు అండి. మన ఎమ్మెల్యే గారు గుడెం మైపాల్ రెడ్డి గారు, నా ఊరి ప్రజలు ఆకాష్ పూరి గారు, మన డైరెక్టర్ పేరు ఉంది ఇది అందరికంటే గొప్ప ఇంకో విషయం మర్చిపోయాను. మాకు అసలు మా మొదటి సినిమా మమ్మల్ని నమ్మి మా డైరెక్టర్ కానీ నన్ను నా బ్యానర్ని నమ్మి వాళ్ళ అబ్బాయిని మా చేతిలో పెట్టినందుకు ప్రత్యేక కృతజ్ఞత అండి మా దేవరాజు గారి గారికి. అన్న పక్కన కూర్చుంటే మాటలు వస్తులేవు. అన్నగారి చేతుల మీదగా జరిగిన సమావేశం కానివ్వండి, పూజ కార్యక్రమం కావండి, ఆయన దర్శకత్వంలో జరిగినటువంటి ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమం కానివ్వండి, ఆయనకు మేము రుణపడి ఉంటాము. సెలవు తీసుకుంటానండి, ఇంతకుమించి మాటలు రావట్లేదు.